నీకిష్టమైనది కావాలి దేవునికి నీకిష్టమైనది కావాలి దేవునికి బలియర్పణ కోరలేదు దేవుడు బలియర్పణ కోరలేదు దేవుడు నీకిష్టమైనది కావాలి దేవునికి నీకిష్టమైనది కావాలి దేవునికి బలియర్పణ కోరలేదు దేవుడు బలియర్పణ కోరలేదు దేవుడు ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి హేబెలు అర్పణ నచ్చింది దేవునికి కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి హేబెలు అర్పణ నచ్చింది దేవునికి అర్పించు వాటికంటే అర్పించు మనిషి ముఖ్యం అర్పించు వాటికంటే అర్పించు మనసు ముఖ్యం నచ్చాలి మొదట నీవే కావాలి మొదట నీవే కావాలి దేవునికి బలియర్పణ కోరలేదు దేవుడు బలియర్పణ కోరలేదు దేవుడు దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా క్రీస్తేసు వల దేహం కావాలి యాగముగా దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా క్రీస్తేసు వల దేహం కావాలి యాగముగా నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం నచ్చాలి మొదట నీవే కావాలి మొదట నీవే అన్నదమ్ములు ఇద్దరు కూడా బైబిల్లో చాలా చాలా భక్తి ఉన్నట్టుగా ఉన్నారు. దేవునికి ఇద్దరు ఒక రోజు తెచ్చారు అర్పణ. ఎందుచేత దేవునికి అర్పణలు తెచ్చే దేవుడు అన్నయ్య అర్పణ తీసుకు కొన్ని తనకు తోచినంతగా తీసుకొచ్చాడు. దేవునికి ఇవ్వాలని ఉద్దేశం మంచిదే, మంచి అర్పణగా పొలంలో పంటలో కొంత అర్పణగా తెచ్చాడు. హేబెలు కూడా తన మందలో కొన్ని నాలుగు మనం చూస్తే హేబెలు తన మందలో కొవ్విన వాటిలో ఆదిపాండు నాలుగులో తన మందలో తెచ్చాడు. అన్నయ్య కొంత దాని తెచ్చాడు, శ్రేష్ఠ మంచి దాని తెచ్చాడు. ఇక్కడ లేదు 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 కానీ తమ్ముడు మాత్రం ఇచ్చేదవరికి దేవుని తెస్తున్నాను అని దేవునికి ఇస్తున్నాను కాబట్టి మంచి చూడండి.
ప్రభు వలన శ్వాసమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి హల్లెలూయా మనుషుల నిమిత్తం కాదు చేసేది దేవుని కోసం చేస్తున్నాను మీరేమి చేసినా తమ్ముడు గట్ల ఉద్దేశం తీర్చేదవరికి దేవుని ఇస్తున్నాను నేను చేసేవన్నీ దేవునికి చేస్తున్నాను అన్న ఉద్దేశంతో తన ఇచ్చాడు కానీ అన్నయ్య ఏలేదు వాళ్ళే దేవుడి దివాలంగా తన ఉద్దేశం తీర్చాడు ప్రభు వల్ల మీకు ఏం జరుగుతుందట ప్రభు వల్ల స్వాస్యమును ప్రతిఫలముగా పొందుతారు మీరు ఇచ్చినందుకు దేవుడి దగ్గర మరలా ప్రతిఫలంగా స్వాస్యాన్ని పొందుకుంటారు అందుకే మీరు ఏం చేసినా అది మనుషుల నిమిత్తం కాదు మేము దేవుడు ముందుగా నిన్ను చీల్చేసుకోవాలంటే ఇక్కడే నిన్ను నిన్ను హేబెలును తర్వాత నువ్వు చీల్చేసుకుంటావు నీ హృదయం ఎటువంటిదో ఆ హృదయాన్ని బట్టి దేవుడు దీవించాలన్నా ఏం చేయాలన్నా చేస్తా నీ హృదయంలో దేవుడికి సంతోషిస్తున్నావా లేకపోతే బాధ తీస్తున్నావా అన్నది దేవుడు అది హృదయంలో ఉన్న దాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు లేకపోతే సపిస్తాడు రెండు కూడా చూడండి మీరేమి చేసినది మనిషి మనుషులు కాక దేవుని నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి చెప్పేసి 2:10 మనము వాటి నడుచుకొనుటకులని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసును సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఏం క్రియ చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడట సక్రియ అంటే మంచివి సత్ అంటే మంచి క్రియ మంచి ఏదైనా ఉందంటే అది దేవుని క్రియలు దేవుని సత్క్రియలు చేయటానికి ముందుగానే దేవుడు సృష్టించాడట హల్లెలూయా నువ్వేమో దేవుడు పిలుపు ఏర్పాటు ఏదేదో మంచి ఏదో అది మంచిది ముందుగా సిద్ధపరచాడట దేవుడు సత్క్రియలు చేయాలి క్రీస్తు యేసును సృష్టించబడిన వారమే ఆయన చేసిన పని ఉన్నాము మరి నీకు తెలుసా మంచివి చేయాలి దేవునికి మనం మంచి చేయాలి హల్లెలూయా మంచి దేవునికి చేయాలి ఇంకా వాక్యంలో కొలసీ రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసమునగా చేసెను హల్లెలూయా దేవుడు మనల్ని ఏం చేశారు అంధకార సంబంధమైన అధికారంలో నుండి అంధకార సంబంధం సాతాను సంబంధమైన అధికారంలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు విడుదల చేసి ఇంకా ఏం చేశాడు తాను ప్రేమించిన తన కుమారుని రాజ్యములో రాజ్య నివాసముగా చేసెను అంటే చెప్పులు చెప్పండి థాంక్యూ అంధకార సంబంధమైన సాతాను రాజ్యం నుండి విడిపించి దేవుడు ప్రేమించినటువంటి ఆ రాజ్యంలోనికి నివాసులుగా మనల్ని చేర్చాడు ఈ విషయం నీకు తెలుసా దేవుని యొక్క రాజ్య నివాసులుగా తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను ఆ కుమారుని మన మోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది హల్లెలూయా
ఆయన ఆదిశ్యదేవి స్వరూపమై స్వరూపి సర్వ సృష్టికి ఆదిసమూతులైనాడు ఏలనగా ఆకాశమున్నవియు భూమియందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైన అంతకారులో అంతకారులైనను అధికారులైనను సర్వమున ఆయన సృష్టింపబడెను సర్వమున ఆయన ద్వారా ఆయన బట్టి సృష్టింపబడెను హల్లెలూయా ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంఘమును పరిపాలనకు ఆయనే శిరస్సు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఆమేన్ సంఘానికి శిరస్సు ఎవరండి ఏసయ్య ఆయన అన్నిటికంటే ఆది సంపూర్ణుడుగా ఉన్నాడు కొంతమంది ఫేస్‌బుక్ కొంతమంది వచ్చింది ఉండండి ఇక్కడ ఆది సంపూర్ణుడు ఆయన అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుని యొక్క కుమారుని యొక్క రాజ్య నివాసంగా తీసుకొచ్చి సంఘమనే ఆయన రాజ్యంలో నివసించడానికి భూమి మీద దేవుడు ఏర్పాటు చేయబడిన సంఘం హల్లెలూయా సంఘానికి శిరస్సు దేవుడు స్త్రీకి శిరస్సు సమస్త విధములైన జ్ఞానము ప్రతి మనిషికి బుద్ధి ప్రతి మనిషికి బోధించు ఆయన ప్రకటిస్తున్నాం మేమేం చేయాలి ప్రతి మనిషికి ఏం చేయాలి బుద్ధి చెప్పాలి ప్రతి మనిషికి మేమో బోధించాలి అంతేగాని మీరు మాకు బుద్ధి చెప్పడం కాదు కొంతమంది ఇలా తయారవుతారు అక్కడక్కడ సేవకులు చెప్తారు ఎందుకు తిరిగి సమాధానం బైబిల్ ఏం తెలిసిన వాళ్ళకి పట్టుమని 10 నిమిషాలు కన్నీరు కాల్చి మోకరించగలరా ప్రతిరోజు చేయగలరా మీ గురించి చేసుకోగలరా ప్రార్థన అవి ఉండవు కానీ ఎదురు సమాధానం మాత్రం ఇటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు నరకానికి వెళ్ళేవాళ్ళు మీకు చేస్తే నాకు అది మా మీద కాదు దేవుని మీద అన్నాడు మోషే తెలుసా భూమి నెరవేర్చి ఈ రోజు ఒక సమయంలో ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నట్టు ఆత్మావేశంతో ఒక సంఘ పెద్దట చాలా వేల వేల ఒక సంఘ పెద్ద బొమ్మ దగ్గర నిలబడి టైం చూపించాడు అలా చూపించాడట కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఆ చెయ్యి పడిపోయినట్ట దేవుడు నడిపించేటప్పుడు అపవాది నాశనం చేయడానికి దేవుని సన్నిధి తప్పిస్తాడు బ్రతికినంత కాలం దేవుడు ఒకవేళ విడుదల చేస్తే దేవుని సన్నిధులు ముట్టుగా కూర్చున్నట్లయితే ప్రార్థనలో ఉన్నట్లయితే ఇంకా ఎదగలుగుతావు కొన్నాళ్ళకి పడిపోయి అందరికి చాలా భయం కలిగింది చెప్తా ఉంటే నాకు ఒక మాట మాటిస్తుంది స్త్రీల పేరులో ఆవిడ ఒక మాట ఇద్దరు సిస్టర్స్ మ్యారేజ్ చేసుకోకుండా సేవ చేశారు ఆ టైంలో వాళ్ళు ప్రవర్తన వాళ్ళు అన్ని జరిగించారు సడన్ గా ఒక సిస్టర్
అంతే అంతే సంగలంకలంద్రం రకరకల రకరకలగా గుసగుసలాడుకు రకరకలగా అనుకున్నారట. కానీ ఈవిడ ఆవిడ ఆవిడ వేరేది గుర్తులేదు. అందరికి రకరకలగా చెప్పిందట ఒక ఆవిడ. ఒక ఆవిడ ఆవిడకి వెంటనే దేవుడు ముత్తడటండి కుష్ఠ వ్యాధి వచ్చిందట. దేవుని సందర్ చెప్పు చెప్పు నేను విన్నప్పుడు ఇటువంటి కూడా జరుగుతావు కొత్త నేను దేవుని దేవుని కొత్త ఇటువంటి కూడా జరుగుతాయా ఈ బాబు ఇంత శిక్ష అని ఒకసారి ఆవిడ తీసుకురండి తీసుకురండి నేను చూడాలి సంసారంగా మాట్లాడకండి. మీ నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. ఆ విధంగా 12 సంవత్సరాలు నైట్ టైం వచ్చి మందులు వేసుకోమా డాక్టర్ కిలామని ఎవరు చెప్పినా నేను చేసిన తప్పు నాకు తెలుసు. నేను దేవుడి మీద ఆధారపడతానని వాళ్ళ చేత ప్రైర్ చేయించుకొని ప్రైరాయిలు ఎవరికైతే ఏమి ఎత్తినైతుందో ప్రైరాయిలు ప్రైర్ చేయించుకొని ఫస్ట్ 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 ప్రైరాయిల 12 సంవత్సరాలు అనిపించినట అప్పుడు దేవుడు స్వస్థపరిచాడట. ఆవిడే వచ్చి స్వయంగా సాక్షి చెప్పింది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. దేవుడు అక్కడక్కడ అద్భుతాలు చేస్తున్నాడండి. ఒకేసారి కాకపోవచ్చు, సంవత్సరాల తర్వాత శాపం వస్తుంది, దైవ శాపం దిగుతుంది వారి కుటుంబాల మీద. కొన్ని కుటుంబాలు కూడా అలాగే ఉంటాయి. దేవుడు అంటే భయభక్తి లేకుండా ఏంటో అనుకుంటారు. దేవుడు గురుడు మన దేవుడు ఎవరు? సజీవుడైన దేవుడు. అందుకే మనకి సజీవుడుగా ఉన్నాము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. చూసారా అంతర్ సంబంధమైన రాజ్యంలో నుండి సామ్రాజ్యాన్ని విడుదల చేసి దైవజన్ ప్రార్థన ద్వారా దేవుడు ఇక్కడ తీసుకొస్తే ప్రభువానికి శివన్ పెట్టారు ఇక్కడికి ఎవరు రావాలన్నారు తీసుకురాని ప్రార్థన చేస్తే దైవజన్ తీసుకొస్తే నువ్వు ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు. జాగ్రత్త. ఏంటి అనుకుంటారు కొంతమంది దైవజన్ ఇక్కడ ఇంకో మాట కలుసు. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెను. ఎక్కడ దేవుడు నిలబెట్టాలి? మామూలుగా నిలబడగలపడగలపడి గట్టిగా ప్రార్థన రాస్తే అది ఆలోచించాలి. మీరు మేము మనందరం ఎక్కడ నిలబడాలి? మేము ప్రతి మనిషికి ఏంటి బుద్ధి చెప్పాలి. ప్రతి మనిషికి ఎవరిని వదలకుండా బుద్ధి చెప్పాలి. నేను దేవుని దగ్గర తీసుకెళ్ళాలని అర్థమవుతుందా ఎవరికైనా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు బోధించు ఆయన ప్రకటించుచున్నాము. వాక్యాన్ని బోధించి సమస్త విధములైన జ్ఞానాన్ని ఉపయోగించాలి మేము. ఎంత దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మరి మీరు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు దైవజనుల కోసం? సంఘం ఆ రోజుల్లో సంఘం అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసిందండి దైవజనుడు జైల్లో ఉంటే. ఎందుకు? వాక్యం చెప్తుంటే స్వస్థలు జరుగుతుంటే ఓర్చుకోలేక జైల్లో వేశారు. ఇక ఇలాంటివి ఎప్పుడు లేదు, కొత్త కదా. మరి అపోస్తల కార్యాలు ప్రథమ శిష్యులు వాళ్ళు ఏసై సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసిందట. అది దేవుని రాకడ కొరకు సిద్ధపడే సంఘం. చూడండి, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క గుణాతి శ్రీకర్త గుణాతి సేవలను ప్రచురం చేయటానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడట, నిర్ణయించాడట. పాటలో ఇప్పుడు పాడాం కదా మనం, శ్రీకర్త గుణాతి సేవలను ప్రచురించుటకే మనల్ని పిలిచాడట. సత్క్రియలు చేయటానికి పిలిచాడట. దేవుని యొక్క గుణాతి సయాలు ఎటువంటివి? ఆయన గుణం ఎటువంటిది? ఆయన సజీవుడైన దేవుడు అని ఆయన గుణాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏదో సామెతుంది. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారట. వాళ్ళ గుణం ఏంటో తెలుసా నీకు? వాళ్ళతో సహవాసం చేస్తున్నావు. పెద్దవాళ్ళు అంటుంటారు కదా, హల్లెలూయా, గుణము తెలుసుకొని సహవాసం చేయాలట. హల్లెలూయా. మరి దేవుని గుణము నీకు తెలియాలంటే దేవునితో సహవాసం చేయాలి. చదువు రాకపోతే ఎలాగ? ఎవరితోనో బైబిల్ చదువుకోవాలి.
దేవునితో తో సహవాసం చేసినప్పుడు బైబిల్ చదువుకున్నప్పుడు దేవుని గుణగణాలను తెలుస్తాయి. ఇలా వాక్యం ఆత్మ సంబంధమైన వర్తమానం విన్నప్పుడు నీకు ఆత్మలో దాహం ఇంకా పెరుగుద్ది. నీవు నిజమైన ఆత్మ సంబంధమైన బిడ్డవే అయినట్లయితే దేవుడిని అంధకార సంబంధమైన రాజ్యంలో ఉండి తన కుమారుని యొక్క రాజ్యంలో నివాసులుగా చేసినట్లయితే ఆయన సంఘంలో నివసించడానికి నీకు కృపనిచ్చిన దేవుడు ఆయనని గుర్తించినట్లయితే ఆయన సన్నిధిని నీవు ప్రేమించే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకొడి. హల్లెలూయా. అందరు చదవండి. గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పర సంబంధమైన విషయాల్లో మీరు ఏం చేయాలట? పైనున్న వాటినే వెదకండి. నీకు కోపం ఎందుకు వచ్చింది? నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా అన్నాడు దేవుడు. సత్క్రియ చేయని ఎడల వాకిట్లో పాపం పొంచి ఉంటుంది. దాని మీద నీకు వాంచ కలుగుతుంది. నువ్వు దాన్ని ఏలుబడి చేస్తావు. ఎక్కడ ఉందండి పాపం? వాకిట్లో. వాకిట్లో ఉంటుంది పాపం. వాకిలు దాకుండా బయటికి వెళ్తావా? లోపలికి వస్తావా? ఎక్కడికన్నా వెళ్ళాలంటే వాకిట్లో ఉండే వెళ్ళాలి. రావాలన్నా అంతే. పాపం అక్కడ పొంచి ఉంటుంది. అట నీకు కనిపిస్తుందా? నువ్వు వేరే విధంగా వెళ్ళిపోవడానికి కనిపించదు. దాని మీద సత్క్రియ అంటే మంచి పని, దేవుడి పని ఎవరైతే చేయరు వారికి తోచిన పని వాళ్ళకి దాని సాతాను యొక్క పాపం సాతాన్ కదండి పాపం. ఎవరు దేవుని మంచి పని చేయరు దేవుని పని వాళ్ళ మీద దానికి వాంఛ అంటే ఇష్టం కలుగుతుందట, కోరిక కలుగుతుందట పాపానికి. ఎలా అయినా తన చేత పాపం చేయించాలి అనుకుంటుందట. దాన్ని నువ్వు ఏలుబడి చేస్తా. 7లో ఉంది, 4:7 ఆదికాండంలో. గనుక సహోదరుడే సహోదరి, దేవుణ్ణి ఏ విధంగా నువ్వు ఘనపరచగలవో, ఏ విధంగా మహిమపరచగలవో ఆ విధంగా నువ్వు ఇంటి దగ్గర కూడా, ఇక్కడికి వచ్చినప్పుడే కాదు. కీర్తనల గ్రంథము 119:164 నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రములను ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టుల్లోకి కారణమేమీ లేదు. దినానికి 7 దేవుని స్తుతిస్తూ ఉన్నారట. దేవుని యొక్క న్యాయ విధులను బట్టి యొక్క దావీదు గొప్ప రాజు, ఆయనకి సమయం ఎలా వచ్చిందో. హల్లెలూయా. ప్రతిరోజు చేశాడు ఆ టైం. అందుకే అంత ధైర్యంగా చెప్తున్నాడు. ఆ విధంగా ప్రభు సన్నిధిలో నీకు ఇష్టమైంది నువ్వు చేయకుండా ప్రక్కన పెట్టి దేవునికి ఇష్టమైంది నువ్వు చేయాలి. అదే దేవుని యొక్క ఇష్టమని తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆ విధంగా ప్రభు ప్రతి వారికి సహాయం చేయను గాక. దేవుడి వాక్యం దించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి 2011లో నాకు బిడ్డనిచ్చాడు. అంతకుముందు 2 అభాషణ అయిపోయింది ఆవిడికి. 2011లో 6వ నెలలో ఈ బిడ్డను నాకు ఇచ్చాడు. చాలా చాలా మేళ్ళు పొందుకుంటూ వచ్చాం. నేను ఈ సన్నిధికి వచ్చేటప్పుడు, ఈ సన్నిధిలోకి వచ్చినాక ఈ బిడ్డను నాకు అమ్మగారు పార్టన చేసినాక ఈ బిడ్డను నాకు ఇచ్చింది. మరి అదే రకంగా నేను ఇక్కడికి వచ్చేటప్పటికి నా ఈ కాలు వంగదు, కుర్చీలో కూర్చుందని ఫస్ట్ వారం కూడా నేను. 2వ వారం వచ్చేటప్పటికి ఒక మాదిరిగా ఇట్ట కూర్చోగలిగాను. కొంచెంసేపు కుర్చీలో కూర్చొని కొంచెం మాములు కింద కూర్చోను అటు చేయడం జరిగింది. ఇప్పుడు ఫ్రీగా నేను కింద కూర్చోగలుగుతున్నాను. మరి 2 నెలల నుంచి మా ఓనర్ గారు జీతం ఇవ్వాలన్నారు. అందరూ కూడా మీ ఓనర్ ఎవడో ఎవరు చూసినా 2 నెలలు 3 నెలలు చేసి వెళ్ళిపోతామే కానీ 4 నెలలు చేసి నేను 9 నెలలు చేసి ఇప్పుడు ఇది 10వ నెల. ఆయన అమ్మగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినాక, అమ్మగారు చేసినాక ఆయన అంతటికి ఆయన పిలిచి నాకు జీతం ఇచ్చాడు. ఆయన అయితే ఎవరిని నమ్మడంట, అసలు మేత దగ్గరుండి కట్టించుకుని దగ్గరుండి ఎత్తించుకుంటాడంట. నాకు గోడౌన్ తాళాలు, గెస్ట్ హౌస్ తాళాలు కూడా నాకు ఇచ్చాడు ఆయన. అన్ని నాకు ప్రతి ఒక్కటి కూడా దేవుడు చాలా మేలు చేశాడు. నిన్న తెల్లారగట్ట నేను వస్తుంటే 5 ఇంటికాడ ప్రార్థన చేసుకుని వాకింగ్ చదువుకుని వస్తా, 5 చరణాలు చదువుకుని వస్తాను నేను. నాకు మా ఊరు దాటి 1 కిలోమీటర్ రాగానే ఒక ఈత చెట్టు పొదలేక రోడ్డుకి అడ్డంకి వచ్చేసింది. అసలు ఎటు వెళ్ళాలో కూడా నాకు ఏం తెలవాల. బండి దిగుతా కూడా నాకు గుండు తగిన చాలలేదు. అసలు అమ్మ అని అమ్మకు ఫోన్ చేస్తే అమ్మ ఫోన్ ఎత్తదామని మళ్ళీ తమ్ముడికి ఫోన్ చేశాను. నేను తమ్ముడు ఎత్తలే. తర్వాత నేను అట్టగా తప్పు మళ్ళీ ఏసయ్యా ఏంటి నువ్వు ఉండవు నాకు ఈ చిక్కులేంటి అనేసి నేను
నాకు నేనే ఏడ్చుకుంటా చాలా బాధగా అసలు పార్టీ చేసుకున్నా నేను ఆ బండి మీద ఉండి అసలు కింద కూడా దిగలేను నేను నా గుండె దగ్గిన సాల్తల్ల దిగి ఎల్తా కూడా అసలు ఏంటి అని తప్పిత్తా కూడా తర్వాత అంపో పార్టీ చేసిన అమ్మ నేను చెరువుగాడికి వచ్చాను ఇది ఇట్ట పరిచయం అమ్మ మళ్ళీ నాకు ఎదరికి ఒక కిలోమీటర్ వచ్చినా కూడా నా ఎదరు నడుతుంది అదే పొదగలేకనే నడుతుందమ్మ అంటే అప్పటికి తల తిప్పుతూ ఈ కాళ్ళు ఇట్ట బంధాలు అడిపోతుంది నాకు వాండర్ గారికి ఏ రోజున నేను మేత కట్టనని చెబుతామంటే నాకు తెలియదు అసలు నిన్న చెప్పే ఏమండి నేను మేత కట్టలేనండి నేను వెళ్ళిపోతానండి అన్న కాస్త నీకు బాగోలేదు కోసం నువ్వు వెళ్ళిపో అన్నాడు అంపార్థం చేసినాక నాకు చాలా తేలిగ్గా ఉంది మళ్ళీ నేను చెరువులోకి వెళ్ళి సంచిలో తీసుకొచ్చి అన్ని పనులు చేసుకుని నేను సక్రంగా వచ్చాను అంపార్థం చేసిన నేను ఈ సన్నిధిలోకి వచ్చినా చాలా ఆనందంగా ఉండాను ఇవాళ 1997లో మ్యారేజ్ అయింది అప్పటి నుంచి 2011లో పాప పుట్టింది అంతకుముందు రెండు అబార్షన్లు అయిపోయినాయి మేము రక్షణ పొందుకున్నాక 2004లో రక్షణ పొందుకున్నాను నేను అమ్మగారు చర్చిలోకి వచ్చినాక ఈ బిడ్డను నాకు దేవుడు ఇచ్చాడు ఈ చర్చిలోకి వచ్చినాక అమ్మగారు పార్టీ చేసిన వీళ్ళు వేరే చర్చిలో బాప్తిజం తీసుకున్నారు వేరే సంఘానికి వెళ్ళేవారు కానీ మ్యారేజ్ అయిన దగ్గర నుండి 2 సార్లు అబార్షన్ అయిపోయింది 15 సంవత్సరాల 13 సంవత్సరాల వరకు 13 సంవత్సరాల వరకు 2 సార్లు అబార్షన్ అయిపోయింది కానీ పిల్లలు నిలవలేదు ఎవరో చెప్తే మన దగ్గరికి వచ్చారు అంతేనా ఎవరో చెప్పారు నేను వాళ్ళ కోసం ప్రార్థన చేశాను ఒకసారి 2 సార్లు వచ్చింది ఆవిడ గర్భిణీ నిండి గర్భిణీతో వచ్చింది రాలేక ఒకసారి 2 సార్లు వచ్చింది ఇంచుమించు అప్పటి నుండి మళ్ళా రాలేదు నేను అడుగుతూనే ఉన్నాను ఎందుకు రావట్లేదు ఎలా ఉన్నారని వీళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను దేవేంద్ర చెప్తుంటా వీళ్ళు రాలేదు ఎక్కడున్నారో పొలాల మీద చెరువుల మీద వెళ్ళిపోయారు పాప పుట్టింది పుట్టినాక ఒకసారి అని కూడా తీసుకొచ్చావా తీసుకురాలేదు అసలు తీసుకురాలేదంట చూసారా నేను మాత్రం ప్రార్థన చేస్తూనే ఉన్నాను ప్రభా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు బిడ్డని తల్లిని కాపాడాయి అనుకుంటూ నేను ప్రార్థనలు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయిన మానేసిన వాళ్ళు ఎవరున్నా నాకు ప్రార్థనలు ఉంటే గుర్తొస్తారు వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను హల్లెలూయా వాళ్ళ క్షేమం కోరి మంచిగా ఉండాలని ప్రార్థన చేస్తాను అయితే ఆ విధంగా పాపని దేవుడు ఇచ్చారు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక హల్లెలూయా చూడండి దేవుడు చేసిన గొప్ప కార్యం వాళ్ళు మళ్ళీ అప్పుడు ఇక్కడ ఉండి ఇంకో బిడ్డను కూడా దేవుడు ఇచ్చేవారు అప్పటి వరకు మొన్న వచ్చారు వీళ్ళు 1 నెల అవుతుందండి 2 నెలలు మీరు వచ్చి 2 నెలల నుంచి మించి అవుతుంది దగ్గర దగ్గర జీతం ఇవ్వట్లేదు అమ్మగారని నేను ఆశ్చర్యపోతున్నాను వీళ్ళ గురించి ఏంటి తెలుసా వాళ్ళు నెల నెల దశమ భాగం ఇస్తున్నారు దశమ భాగం అని కవర్లో పెట్టిస్తున్నారు తర్వాత ఏమొచ్చి జీతం ఇవ్వలేదని చెప్పారు దశమ భాగం ఎలాగిస్తున్నారు దాసుకున్న డబ్బులు ఇస్తున్నారేమో జీతం ఇవ్వలేదని చెప్తే నేను ఆశ్చర్యపోయాను జీతం ఇవ్వకుండా దశమ భాగం ఇస్తున్నారు ఏంటి వీళ్ళు అనుకుని సరే వాళ్ళకి ఎంత ఆసక్తి దేవుడికి ఇవ్వాలని అలా 2 టైమ్స్ ఇచ్చారు కానుకలు ప్రార్థన చేయించుకున్నప్పుడు అది వేరు కవర్లో పెట్టిస్తారు మళ్ళా హల్లెలూయా దేవునికి మనం ఇస్తున్నాం అనే ఒక అభిప్రాయం దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత కలిగి ఉంటేనే మళ్ళీ దీవిస్తాడు దేవుడు లేకపోతే అది ఏ రోగం వచ్చో ఎలాగొచ్చో పోతానే ఉంటాయి అది గమనించుకోరు మీరు ఆ విధంగా ఇస్తే అని అన్నాను నేను జీతం ఇవ్వలేదంటే ప్రార్థన చేశాము ప్రార్థన చేస్తాను యేసు సాయం చేస్తాను ప్రభు వాళ్ళకి జీతం వెళ్ళదంట ఆయన అప్పుడే ప్రేయర్ చేశాం యేసుగురిని బట్టి వాండ్రే పిలిచి ఇచ్చాడట దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆమె నామని చూసారా అందరూ అనేవారంట 2 నెలలు 3 నెలల కంటే ఎక్కువ చేరు ఆయన దగ్గర మీ జీతాలు ఇవ్వడు ఆయన అని అందరూ అనేవారు కానీ వీళ్ళకి కూడా అలాగే చేశాడు కానీ యేసే మహాకృప చూసారా హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ గివ్ యు ఆల్ ది గ్లోరీ టు గాడ్